ఈలోగా చర్చలన్నీ జరుగుతున్నాయి, దానికి గాబరా ఎందుకని అడుగుతున్నారు అధ్యక్ష. నేను క్వశ్చన్కి సంబంధించి మీరు కూడా కొంచెం ఇందులో రాసి ఉన్నదే మీరు చెప్పాలంటే కొద్దిగా రిలేషన్స్ ఉంటాయి సార్ అధ్యక్ష, అటు ఇటు కొంచెం మీరు అవకాశం ఇవ్వమని చెప్పండి అధ్యక్ష. మీరు కమిటీ వేశారు, నేను స్ట్రైట్గా మంత్రి గారికి అడుగుతున్నాను. మీరు కమిటీ వేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో పీపీఏలు సమీక్షించడానికి ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ వల్ల ఆంధ్రప్రదేశ్కే కాదు దేశానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. రేపు భవిష్యత్తులో సోలారు విండ్ పవరు ఈ దేశంలో ఉత్పత్తి అయ్యే సమస్య వస్తుందని చెప్పి మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి మంత్రి గారు కానీ సెక్రటరీ గారు కానీ లేఖ రాసినటువంటి విషయం వాస్తవమేనా? రాస్తే కేంద్ర ప్రభుత్వం ఏ లేఖ రాసిందో మీరు సభలో చెప్పమని చెప్పి కోరుతున్నా. క్వశ్చన్ అధ్యక్ష, ఇంత స్ట్రైట్ గా క్వశ్చన్ అడుగుతున్నాను, ఎందుకు లేఖ రాశారు, రిలేషన్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో పీపీఏను సమీక్షించడానికి కమిటీ వేశారు కాబట్టి పీపీఏను సమీక్ష ఎక్కడ జరిగినా సరే అది దేశానికి నష్టం జరుగుతుంది, రేపు భవిష్యత్తులో ఎవరు కూడా ముందుకు రారు, ఇది ప్రమాదకరం అని చెప్పి 4-5 సార్లు ఉత్తరాలు రాశారు. రాస్తే ఏమని రాశారు? మీరు కేంద్ర ప్రభుత్వానికి సమాధానం ఏం చెప్పారు? ఈరోజు ఒకటధ్యక్ష, నేను ఫైనాన్స్ మినిస్టర్ గారి యొక్క దారిలోకి వస్తున్నాను. కమిటీ వేశారు, కమిటీ వేసేటప్పుడు కమిటీ రిపోర్ట్ వచ్చినటువంత వరకు ఎవరు మాట్లాడకూడదు అధ్యక్ష. ఒకవేళ మాట్లాడినా సరే కమిటీ ప్రభుత్వానికి ఇవ్వాలి, ప్రభుత్వం మాట్లాడాలి. ఈరోజు ఒకరోజు కమిటీ వేశారు, చరిత్ర ఎక్కడ లేదు అధ్యక్ష. ఆఫీసర్లు ప్రెస్ మీట్ పెట్టి చరిత్రలో అధికారంలో ఉన్నటువంటి అందులో కూడా రిటైర్ అయిన తర్వాత పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఒక సమావేశం పెట్టి చంద్రబాబు నాయుడు పీపీఏలు అడ్డగాలుగా ఇచ్చారు, ఇంత అవినీతి జరిగింది, ఇంత దోచుకున్నారని మాట్లాడు. ఎంతవరకు సభ అధ్యక్ష, మేము ఎందుకంటే అడుగుతున్నా. చిన్నారి గారు కూర్చోండి, కూర్చోండి. చిన్నారి గారు శ్రీకాంత్ రెడ్డి గారు సార్, సార్ శ్రీకాంత్ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్, మినిస్టర్ ఫైనాన్స్ సార్. చైత్ర గారు ఇస్తాను 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 ఇస్తాను. అధ్యక్ష, ఈ సమీక్ష అనేది ఇది కొంత ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది అందరు గమనించుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే సభతో పాటు రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంది కాబట్టి సభను అందరికి తెలియాలి అధ్యక్ష. మనకు పవన విద్యుత్ కానీ సౌర విద్యుత్ కానీ ఇవి మంచివే, ప్రపంచవ్యాప్తంగా మంచిది. ఎందుకంటే ఫాసిల్ ఫ్యూయల్స్ పెట్రోల్ డీజిల్ అనేది వాడకం మంచిది కాదు, అది అయిపోతాయి, ఏదో ఒక రోజు అయిపోయినప్పుడు ఇబ్బంది పడతామనేది ఇది ప్రపంచంలో అందరికీ తెలిసిండేది. కాకపోతే పవన విద్యుత్ సౌర విద్యుత్ ఏదైతే మనకు రీన్యూవబుల్ ఎనర్జీ అనేది ఉందో యాజ్ ఆన్ టుడే చాలా కాస్ట్లీ పడుతుంది అధ్యక్ష. అయితే ప్రపంచవ్యాప్తంగా మనము అన్ని ప్రపంచాలతో జరిగిన అన్ని మిగతా దేశాలతో జరిగిన ఒప్పందం ప్రకారము ఈ సంవత్సరానికి ఇంత శాతం మనము రిన్యూవబుల్ ఎనర్జీకి పోతాము, 2020కి మళ్ళీ ఇంత శాతం పోతాము, 2023కు ఇంత శాతం పోతామని 17%, 12% ఈ విధంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇది ప్రపంచవ్యాప్తంగా తీసుకున్న నిర్ణయం అన్నమాట. అయితే ఇక్కడ మనకేమైందంటే మన గత ప్రభుత్వము ఏ షరతులు అయితే కండిషన్స్ అయితే పెట్టినారో ఏ ఒప్పందం ప్రకారము ఇంత శాతము అంటే ఒకవేళ 12% అని అనుకోండి అధ్యక్ష, ఎగ్జాక్ట్ ఫిగర్స్ 12-17 సంవత్సరం ప్రకారం నా దగ్గర తర్వాత పేపర్ చూసి చెప్పగలను, ఏ శాతం అయితే ఉందో ఆ శాతాన్ని మించి దాటి హడావిడిగా అర్ధరాత్రి ఒప్పందాలు 41 చేసినారు అధ్యక్ష. మేము మిగతా దేని గురించి ఎంక్వైరీ చేయడం లేదు. 2017 సంవత్సరంలో మార్చి నెలకు జనరేషన్ బేస్డ్ ఇన్సెంటివ్ జీబీఐ అంటారు అధ్యక్ష, అంటే ఏదైతే రిన్యూవబుల్ ఎనర్జీ ఉందో రిన్యూవబుల్ ఎనర్జీ గాను ఎవరైతే ఉత్పత్తి చేస్తారో వాళ్లకు 50 పైసలు యూనిట్కి ఇస్తారు. అది మార్చు 2017కు ఆ కాలపరిమితి అయిపోయిందని చెప్పి 41 పీపీఏలు 15 రోజుల లోపల ఎంటర్ అయిపోతారు అధ్యక్ష.
ఎంటర్ అయినప్పుడు ఏ విధంగా ఎంటర్ అవుతారు? ఒప్పందం కూడా అంటే ఒప్పందం ఎంటర్ అయిన తర్వాత 31 మార్చి లోపల ఉత్పత్తి కూడా జరగాల. 15 రోజుల లోపల ఎక్కడైనా కానీ ఒక పవన విద్యుత్తు ఏర్పాటు చేసి స్థాపించేదానికి ప్రొడక్షన్ లేకపోయేదానికి వీలు పడుతుంది అధ్యక్ష? మామూలుగా 1.5 సంవత్సరం పడుతుంది. 1.5 సంవత్సరం అనేది 15 రోజుల లోపల చేస్తామని చెప్పి అప్లికేషన్ పెడతారు, దాన్ని శాంక్షన్ చేస్తారు. అయితే ఈలోపు డిస్కామ్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పీడిసిఎల్ ఈపీడిసిఎల్ వాళ్ళు రేట్ ఎక్కువ పడుతుంది. ఎందుకంటే ఒక పక్క ఏదైతే రిన్యూవబుల్ ఎనర్జీ ఉందో రిన్యూవబుల్ ఎనర్జీ ఇంచుమించు 4.84 రూపాయలు పడుతుంది అధ్యక్ష. మనకు ఏదైతే థర్మల్ ఎనర్జీ ఉందో బొగ్గుతో తయారు చేసేది దాదాపు 2 రూపాయల చిల్లర ఇంచుమించు 3 రూపాయలు పడుతుంది. అంటే అప్రాక్సిమేట్గా 1 రూపాయి చిల్లర తేడా పడుతుంది అధ్యక్ష, తేడా పడుతుంది అధ్యక్ష. అయితే ఈ పరిస్థితుల్లో ఇప్పుడు డిస్కామ్స్ ఏమన్నారంటే ఇంత కాస్ట్లీ విద్యుత్ మేము తీసుకోలేము, ఒకటి. రెండవది అంటే మామూలు బొగ్గుతో దానికంటే కూడా ఎక్కువ, దాదాపు 1.5-2 రూపాయలు ఎక్కువ ధర పడేది యూనిట్. మేము ఇప్పుడు దాన్ని కొనే పరిస్థితుల్లో లేము. పైగా ఇంకోటి ఉంది దీంట్లో, ఈ రిన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో ఇది ఒక సీజన్లో అంటే ఎండ బాగున్నప్పుడేమో సౌర విద్యుత్ ఉంటుంది, ఎండ లేనప్పుడు సౌర విద్యుత్ 0 అవుతుంది. గాలి బాగున్నప్పుడేమో పవన విద్యుత్ ఉంటుంది, గాలి లేనప్పుడు అది 0 అవుతుంది. అది 0 అయినప్పుడు ఇమ్మీడియట్గా మళ్ళీ బొగ్గు నుంచి ఉత్పత్తి తయారు చేసి చేయాలి. ఈ బొగ్గు నుంచి ఉత్పత్తి అయ్యే దానిలో కూడా ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఉంటుంది అధ్యక్ష. అంటే వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్. ఏదైతే మనం వాడినా వాడకున్నా మనము జనరేటింగ్ కంపెనీస్కి ఇవ్వాలనో అది ఫిక్స్డ్ కాస్ట్, వాడేటప్పుడు ఇచ్చేది వేరియబుల్ కాస్ట్. ఎప్పుడైతే ఈ రిన్యూవబుల్ ఎనర్జీ మనం వాడుకుంటామో ఆటోమేటిక్గా బొగ్గుది ఆపేసేయాల్సి వస్తుంది. బొగ్గుది ఆపేసినా కూడా బొగ్గుకు సంబంధించిన ఫిక్స్డ్ కాస్ట్ 1 రూపాయి చిల్లర కట్టాల్సి వస్తుంది. అంటే ఒక పక్క 1.5-1.5 రూపాయలు ఎక్కువ పవన విద్యుత్కి ఇస్తున్నాము, ఒక పక్క ప్యారలల్గా బొగ్గు విద్యుత్ ఆపేసినందుకు 1 రూపాయి చిల్లర మనకు మైనస్ పడుతుంది. వాడకుండా కట్టాల, ఈ 2 రూపాయల చిల్లర యూనిట్కి పడుతుంది. అంటే ఇంచుమించు మనం కొనుగోలు చేసే రేట్లో సగభాగం పడుతుంది. ఇది కాక దీంతోపాటు ఇంకొక ఇబ్బంది ఏమంటే ఎప్పుడు బ్యాక్డౌన్ కావాలనో ఎప్పుడు ముందుకు పోవాలనో మనకు తెలీదు, సడన్గా చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ పరిగణనలోకి తీసుకొనే కేంద్ర ప్రభుత్వము మన దేశము వేరే దేశాలతో పాటు ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు 2017కు ఇంత శాతము, 2020కి ఇంత శాతము, 2024కి ఇంత శాతం అని చెప్పి ఒక ఒప్పందానికి వచ్చినారు. ఆ శాతం దాటి ఇంచుమించు డబ్బులకి వెళ్ళిపోయినారు అధ్యక్ష. మేము ఎవరు కూడా ఇది రెన్యూవబుల్ ఎనర్జీ తప్పని అనడం లేదు, కాకపోతే దాంట్లో ప్రాక్టికాలిటీ కూడా ఉంటుంది. ఒకటి, ఇది ప్రాక్టికల్గా దాన్ని అమలు పరిచే పరిస్థితులు ఉండాలా. రెండు, ప్రాక్టికల్గా మన దగ్గర ఆ డబ్బులు ఉండి దాన్ని కొనే పరిస్థితులు ఉండాలా. ఉంటాయి అధ్యక్ష, స్వీడన్, ఫిన్లాండ్ అట్లాంటి దేశాలు, వాళ్ళ ఖర్చులు ఏం పెద్దగా ఉండవు, వాళ్ళ జనాభా చాలా తక్కువ ఉంటుంది, బ్రహ్మాండంగా అందరూ ఆర్థికంగా బాగుంటారు. వాళ్ళు 3 రూపాయలు కాకుంటే 6 రూపాయలు కూడా పెట్టి పవన విద్యుత్ కొనేదానికి వాళ్ళ దగ్గర శక్తి ఉంటుంది. మన దేశం, మన రాష్ట్రం ఆ శక్తి లేదు కదా అధ్యక్ష. ఆ శక్తి ఇంకా తక్కువ ఎందుకైందంటే అధ్యక్ష, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు హడావిడిగా విచ్చలవిడిగా 1,000 కోట్ల రూపాయలు ఇంచుమించు దాన్ని నష్టంలోకి తీసుకొచ్చి డిస్కౌంట్లంతా కుప్పకూచే పరిస్థితి వస్తే వాళ్ళు కట్టాల్సిన డబ్బులు 4,900 కోట్లు మొన్న గత నెల ఈ ప్రభుత్వం కట్టింది అధ్యక్ష. వాళ్ళు కట్టాల్సిన బిల్లులు 4,900 కోట్లు ఈ ప్రభుత్వం కట్టింది. ఈ పరిస్థితుల్లో మనం ఏమన్నామంటే ఒక్కసారి దాని మీద ఒకసారి పరిశీలించి ఏదైతే ఎక్కువ రేట్లు ఇచ్చినామో వాళ్ళు కానీ మనం కానీ కూర్చొని దాన్ని సమానంగా, అంటే ప్రభుత్వం కొనేదానికి అవకాశం ఉండేటట్లు, వాళ్ళు ఇచ్చేదానికి అవకాశం ఉండేటట్లు, బొగ్గుతో ఆల్రెడీ ఉన్న ఏవైతే సంస్థలు జరిగేదానికి అవకాశం ఉన్నట్లు ఇవన్నీ కూడా కూర్చొని చేయాలని ఒక నివేదిక తెప్పించుకుంటే దానికి పొద్దున్న లేచిన నుంచి అధ్యక్ష ఏదో తప్పు జరిగిపోయింది. అంటే ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏమి అధ్యక్ష? ఊరుకుండల్లా. వాళ్ళు ఏం దోపిడీ చేసినా మేము ఊరుకుండాలో చప్పట్లు కొట్టాలా. వాళ్ళు ఏదన్నా చేయని, ఎటువంటి అసమర్థత సంబంధించిన ఒకవేళ ఆ డిస్కౌంట్లతో జరిగితే కూడా మేము దాన్ని సంతోషపడి అబ్బా బ్రహ్మాండంగా చేసినారని నేను చెప్పి అప్పుడు వాళ్ళకి సంతోషపడతారు. కానీ వాస్తవాలు చెప్తే మాత్రము వాళ్ళకి సంతోషం లేక రాదు అధ్యక్ష. 2014-15 అధ్యక్ష, 14-15 ఎంత డిస్కౌంట్ నష్టాలు? 9,000 కోట్లు. 2018-19 అధ్యక్ష, 5 సంవత్సరాల వాళ్ళ పరిపాలన తర్వాత డిస్కౌంట్ నష్టాలు 29,000 కోట్లు. అంటే 20,000 కోట్లు 5 సంవత్సరాల నష్టాలకు తెచ్చి మళ్ళా పవన విద్యుత్ కొనండి, సౌర విద్యుత్ కొనండి. కొనేదానికి మాకేం ఇబ్బంది ఏం కాదు అధ్యక్ష, మన దగ్గర డబ్బులు ఉండాలి కదా కొనేదానికి. ఇది కాక మళ్ళా కొత్తగా ఏమని వాళ్ళు ఏమన్నారు, కేంద్రం ఏమని రాసింది అధ్యక్ష లేఖలో, ఒకవేళ ఏదన్నా అవినీతి అంటూ జరిగింటే దాన్ని పరిశీలించి దాని మీద
యాక్షన్ తీసుకోండి అని కూడా ఆ లెటర్లు ఉంది అధ్యక్ష, అది వాళ్ళు చూసుకున్నట్టు లేరు. ఆ తర్వాత అధ్యక్ష వాళ్ళు ఏమంటారంటే అధికారులు ఎందుకు అవసరమైనప్పుడు స్పెషలిస్ట్లు కొన్ని కొన్ని సబ్జెక్ట్స్లో ఆటోమేటిక్గా ఎవరైతే స్పెషలిస్ట్ ఉంటారో చేస్తారు అధ్యక్ష, చేస్తుంటారు. మినిస్టర్ గారికి అధికారాలు బిజినెస్ రూల్స్లో అధికారాలు ఉన్నాయి. మినిస్టర్ కెన్ ఆస్క్ ద సెక్రటరీ టు రిప్రజెంట్, ఆస్క్ గవర్నమెంట్ అఫీషియల్ టు రిప్రజెంట్, ఇట్ ఇస్ దేర్, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అధ్యక్ష. మరి అటువంటి అయినప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు అధ్యక్ష ఐటీ గ్రిడ్స్ కేసు జరిగినప్పుడు అప్పుడు ఆర్టీజీఎస్ సిఇఓ విజయనంద్ గారు ఎందుకు, అహ్మద్ బాబు గారు వాళ్ళు ఎందుకు అధ్యక్ష ప్రెస్ మీట్ అడ్రస్ చేసిండే? సేమ్ లాజిక్ కదా, వాళ్ళకు ఒక రూల్ మనకు ఒక రూల్ ఎట్లుంటుంది అధ్యక్ష? అరే వాళ్ళు చేసినారు కదా అంటే వాళ్ళు చేస్తేనేమో బాగుంటుంది అధ్యక్ష, చాలా సంతోషంగా పద్ధతిగా. వేరే వాళ్ళు ఏమైనా చెప్తే మాత్రం తప్పుకుంటుంది అధ్యక్ష, అది వాళ్ళ రూల్ బుక్, అది సపరేట్ బిజినెస్ రూల్స్ వాళ్ళ. వాళ్ళు ఏదన్నా చేస్తే కానీ కరెక్ట్, వాళ్ళు ఏ తప్పు చేసినా కరెక్ట్, ఏది చేసినా కూడా అందరూ మెచ్చుకోవాలా, మేము ఎంత కరెక్ట్ చేసినా కూడా తప్పు. ఇది వాస్తవానికి ఏమంటారు అధ్యక్ష, రెన్యూవబుల్ ఎనర్జీ కరెక్ట్ అనేది ఎవరు దాన్ని కాదనడం లేదు, కాకపోతే విచిత్రమైన విపరీతమైన స్థాయిలో దాన్ని పర్చేజ్ చేయడము, మనం డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో చేయడం, దానివల్ల మొత్తం డిస్కామ్ల పరిస్థితిని కుప్పకూల్చే పరిస్థితికి తీసుకురావడం కాకుండా బ్యాలెన్స్ లేక తీసుకొచ్చి అన్ని కూడా పద్ధతిగా సిస్టమేటిక్గా జరగాల అనే దానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. 2014-15 అధ్యక్ష జనరేటింగ్ కంపెనీ అంటే ఎవరైతే జెన్కో ఉందో మనకు, లేదా వివిధ ప్రైవేట్ సంస్థలు మనకు ఏదైతే ఉత్పత్తి చేసి మనకు సరఫరా చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఎంత అధ్యక్ష, 2014-15 వాళ్ళ బాకీలు 3,910 కోట్లు, 2018-19 వచ్చేటప్పటికి అధ్యక్ష 21,540 కోట్లు. 3,910 కోట్లు 2014-15 ఉత్పత్తి చేసే సంస్థలకు కట్టాల్సిన డబ్బులుంటే 2018-19 వచ్చేటప్పటికి 21,540 కోట్లు ఉత్పత్తి చేసే సంస్థలకు కట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చినారు అధ్యక్ష. డిస్కామ్లకు అంటే సరఫరా చేసే కంపెనీలకు వాళ్లకు 9,000 కోట్లు డిస్కామ్ల నష్టాలుంటే 2018-19 వచ్చేటప్పటికి 29,000 కోట్లు తెస్తారు. 9 నుంచి 29, ఈడ 20 ఆడ 20, ఇది కాక అందరికి తెలుసు అధ్యక్ష 4,000 చిల్లర 5,000 కోట్లు అప్పుడు జరిగేది, ఇప్పుడు దాదాపు 10,000 కోట్లు కావాల్సి వస్తుంది ఇంచుమించు. ఏది సబ్సిడీ పవర్ కంపెనీలు ఎంత అధ్యక్ష వాళ్ళు పెట్టిండేది, లాస్ట్ సంవత్సరంలో వాళ్ళు పెట్టిండేది 2,500 కోట్లు, తెలిసి ఇవన్నీ ఉన్నాయని ఖర్చు పెట్టిండేది 1,250 కోట్లు అధ్యక్ష. 1,250 కోట్లు కూడా వాళ్ళు ఖర్చు పెట్టలే, తెలిసి ఇంత పెట్టాలా సబ్సిడీకి అని చెప్పి ఈ రోజు డిస్కామ్లు ఒకవేళ జరగాలా పెట్టాలా కరెంటు సప్లై చేయాలంటే ఎక్కడి నుంచి చేయగలుగుతారు అధ్యక్ష? 2 నెలల క్రితము ఒకసారి సడన్ గా కొద్దిగా బ్రేక్ డౌన్స్ వచ్చినాయి, ఓ అల్లరల్లరి ఏదో చాలా జరిగిపోయిందని. ఎందుకు అధ్యక్ష జరిగిందని, ఇందువల్ల 9,000 కోట్లు ఏదైతే డిస్కామ్ కు ప్రభుత్వం కట్టాల్సిన డబ్బులు ఉందో 29,000 కోట్లకు వాళ్ళు అప్పు తీసుకొచ్చినారు, కాబట్టి మనం బయట నుంచి కొనేదానికి ఇబ్బంది అయింది అధ్యక్ష. 4,900 కోట్లు ఈ కష్టాల్లో ఉండే ప్రభుత్వంలో కూడా ముఖ్యమంత్రి గారు సమీక్షించిన తర్వాత ఖచ్చితంగా కట్టండి, ఇబ్బంది అవుతుంది రైతులకు అని చెప్పిన తర్వాత అప్పటికప్పుడు అర్ధరాత్రి కట్టి పోయిన నెల ఫస్ట్ నుంచి మళ్ళా సరే అయింది కరెంట్ అని చెప్పి ఈరోజు మీకు మనం చేసుకుంటా ఉన్నాను. దయచేసి వాళ్ళ ఊరికి ప్రతిదాన్ని రాజకీయం చేయకుండా సిస్టమేటిక్ ఉంటే సిస్టమేటిక్ రిప్లై ఉంటుంది అధ్యక్ష. గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ఎలాబరేట్ రిప్లై. మీరు దీని మీద మళ్ళీ మాట్లాడాలనుకుంటే ఇంకో అనదర్ యూ కమ్ ఇన్ అనదర్ ఫోరం. గవర్నమెంట్ హ్యాస్ గివెన్ సఫిషియంట్ రిప్లై. గవర్నమెంట్ ఈజ్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్ ఈజ్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అది మీరు తెలుసుకోండి. గవర్నమెంట్ ఈజ్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఇంకో ఫారంలో రండి సార్. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాధానం ఎలాబరేట్ గా చెప్పింది. మీరు ఇంకా రావాలనుకుంటే మీరు ఇంకో ఫారంలో రండి, ఇబ్బంది ఏం లేదు. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.